జైలు నుండి బయటికి వచ్చి మొదటిసారి మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎవరు నడిపిస్తున్నారో నాకు బాగా తెలుసు. నాకంటే ఎక్కువగా టీడీపీ అధినేతలకి అలాగే మన తెలుగు రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసి అభిమానులు కుటుంబ సభ్యులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గురించి మనందరికీ తెలిసిందే, ఆయన ఎంతటి గొప్ప పనులు చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఆయన ఇప్పుడు మరి సెంట్రల్ జైల్లో ఉండడం అనేది చాలా బాధాకరం. అయితే మరి ఇది ఎందుకు చేస్తున్నారు? ఏదైనా మరి కుట్రలున్నా కుతంత్రాలున్నా కూడా మరి ఇది కనుక నిజమే అయితే అప్పట్లోనే చేసుండాల్సింది, కానీ సరిగ్గా ఎలక్షన్ల టైంలోనే ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ కూడా ఆరోపిస్తున్నారు ప్రజలు సైతం. అయితే ఇదే నేపథ్యంలో కుటుంబ సభ్యులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు. మరి ప్రజలే తెలుసుకోవాలని, ఇది ఎవరు చేయిస్తున్నారనేది ప్రజలే నిర్ణయించాలని, ఇందులో న్యాయం అన్యాయం చూసే మరి మీరు చూస్తేనే అర్థమవుతుంది అంటూ కూడా ఆవేదనకి గురవుతుంది నందమూరి కుటుంబం. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. అయితే మరి కొద్దిసేపటి క్రితమే నారా చంద్రబాబు నాయుడిని ఎడిపించడం కోసం మన ఎన్టీఆర్ బయలుదేరి వెళ్ళాడట. ఇదే నేపథ్యంలోనే మన నారా చంద్రబాబు నాయుడు గారిని దగ్గరుండి మరి జైలు నుండి తీసుకురావడం జరిగిందట. ఈ విషయం తెలిసి అటు అభిమానులైతే ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. 1000 కళ్ళతో టీడీపీ అధినేతలు సైతం వేచి చేస్తున్నారనే చెప్పాలి. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అంటూ కూడా ఎంతో ఆవేదనకి గురవుతున్నారు.